భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలేరుపాడు మండలంలో నాటు తుపాకులు కలకలం రేపాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సూరారం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు సూరారం అటవీ ప్రాంతంలో పోలీసులను చూసి అనుమానాస్పదంగా పోరాడుతుండటంతో వారిని వెంబడించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి 2 నాటు తుపాకులను స్వాధీనం చేసుకుని వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అటవీ జంతువులను వేటాడేందుకు నలుగురు వ్యక్తులు నాటు తుపాకులను కొనుగోలు చేసి వాటిని సూరారం సమీపంలో అడవిలో దాచేందుకు వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు, ఎవరైనా నాటు తుపాకులు కొనుగోలు చేసినా వాటిని ఉపయోగించినా కఠినంగా వ్యవహరిస్తామని కొత్తగూడెం డీఎస్పీ హెచ్చరించారు. జంతువులు వేటాడటం, తుపాకులు పెట్టేసి తర్వాత ఎవరిన అవసరం ఉంటే దానికి పనులకి వేరే రకాల అక్రమ పనులు కూడా ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో పాల్గొనవచ్చు. నలుగురు పోతారు, 2 తుపాకులు ఉంటే 2 తుపాకులే తెచ్చుకుంటారు. అంటే ఇక్కడ ఈరోజు పోలీసు వల్ల సూరారం విలేజ్ పోయి కార్డెన్స్ చేసి తిరిగి వస్తుంటే పోలీసులు చూసి పారిపోతారు. పడుకుంటే దగ్గర ఆ ముఖ్య హరి గురించి పోతే వాడు ఇంట్లో పరాగంలో ఉంటాడు. గతంలో భార్యని చంపడానికి తుపాకి చిన్నపెట్టి ఆ ముఖ్యంగా అతను అందుబాటులో లేడు, పరాగంలో అతను కూడా పట్టుకుంటాడు. సార్, ఇంకేమన్నా వెపన్స్ ఉన్నాయా? ఇంకా ఏమన్నా